అని రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా గెస్ట్లు అందరితో కలిసి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్. అది బాగుంది సినిమా, అందరి చేత బాగుంది అనిపించాలని చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మీరు. సో నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా నా తరపు నుంచి. సార్ ఒక గ్రూప్ పిక్చర్ ఇవ్వరా మా వాళ్ళందరి కోసం? రామ్ కుమార్ గారు మీకోసం మా వాళ్ళు ఆలోచించారు. Yes, please have a seat, sir. సో ముందుగా వేణు గారు మీకే ఇస్తున్నాను ఈ అస్త్రాన్ని, మీ మాటల్లో మా సినిమా గురించి ప్లీజ్. హలో అండి, నేను ఇక్కడికి రావడానికి గల కారణము కిషోర్ నాకు దాదాపుగా ఒక 12 ఇయర్స్గా నాకు 12-15 ఇయర్స్గా ఫ్రెండ్. తన స్ట్రగుల్ అంటే మా స్ట్రగులింగ్ టైం నుంచి మేము కలిసి ట్రావెల్ చేసాము. సో అతను హీరోగా చేయటము చాలా సంతోషంగా అనిపించింది. తన పర్ఫార్మెన్స్ కానీ తర్వాత అపీరెన్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఈ బాగుంది అనే సినిమాని కథని నమ్మి దీన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి వాళ్ళ ఎఫర్ట్స్కి నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము, అభినందించాల్సినటువంటి విషయము. తర్వాత రామ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ వేదికని ఇంతమంది పెద్దవాళ్ళతో, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారితో, తర్వాత మిగతా క్రూతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాగుంది అనేటువంటి టీజర్, ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా ఇంకా బాగుంటుంది, ప్రొడ్యూసర్స్కి లాభాలు రావాలి. ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు
తీస్తారని తీయాలని ఆశిస్తున్నాను. సో క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, మై బెస్ట్ విషెస్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. మీరు అంత ఈజీగా రారు ఫంక్షన్స్ కి, సో మా ఫంక్షన్ కి వచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో అండ్ మన రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడండి సార్, మీరు పెద్దవాళ్ళు. ఈనాటి బాగుంది టీజర్ లాంచ్ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన మా మిత్రులు, మంచి డైరెక్టర్, ఇప్పుడున్న వాళ్ళలో మంచి దూసుకుపోతున్న డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, అలాగే ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటున్న ఇంకొక మంచి ఫ్రెండ్ సతీష్ గారు, ఈ చిత్ర నిర్మాత, అంటే ఇండస్ట్రీలో ఒక నిర్మాత ఎంటర్ అయ్యి సినిమా మొదలుపెట్టి సినిమాని తీసి డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని పబ్లిసిటీ చేసి మళ్ళీ సినిమా హిట్ అయితేనే డబ్బులు వస్తాయి, అయినా చేయాలని ఒక మంచి దృక్పథంతో వచ్చిన నిర్మాత గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ రామ్ కుమార్, వారు సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశారు, నేను కూడా సూపర్ స్టార్ కృష్ణ గారితో ఒక సినిమా డైరెక్షన్ చేసిన సర్దార్ పాపన్న, కృష్ణ అండ్ సుమన్, ఇంకా చాలామంది ఆర్టిస్ట్, రామరెడ్డి దానిలో వెళ్ళాను, చాలామందితో కలిసి చేసిన, నాలాగనే రామ్ కుమార్ కూడా సూపర్ స్టార్ కృష్ణతో చేశారు, వారు మంచి డైరెక్షన్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రేజర్ కూడా చాలా బాగా ఉంది, చాలా బాగా అంటే సస్పెన్స్గా ఉంది, బాగుంది. నాకైతే కొత్తగా అనిపించింది హీరో హీరోయిన్ చంపడం అనేది, డెఫినెట్గా బాగుంటుంది, ఇది సస్పెన్స్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలో హీరోగా పనిచేసిన మా తేజ, మా తెలంగాణ ఫిలిం చేయమన్న టీమ్, మా వైస్ ప్రెసిడెంట్ గారు, వారు నాకు మంచి మిత్రులు, నాకు బాగా దగ్గర వారు. అలా నేను సిద్దిపేటలో ఉండాలి బతుకమ్మ పండుగ, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలని నన్ను అరగంట ముందుగా పిలిపించాడు ఇక్కడికి. నేను డైరెక్టర్ గారు ఒకేసారి వచ్చాం ఇక్కడికి, అయినా సినిమా చాలా బాగా చేశాడు, డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది కిషోర్. అలాగే మా హీరోయిన్ భవ్య గారు కూడా చాలా, మా తెలంగాణ ఫిలిం చే మా ఆర్టిస్ట్ మెంబరు, అమ్మాయి బెంగళూరు అమ్మాయి, కానీ చాలా సినిమాలు చేసింది, మంచి ఆర్టిస్టు. మా నంది అవార్డ్స్ సినిమా దాంట్లో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయబోతుంది దుబాయ్లో, వారికి. అలాగే మా శివారెడ్డి బ్రదర్, తర్వాత మా బతుకమ్మ హీరో, తర్వాత ఇంకా స్టేజ్ మీద ఉన్న అందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ రోజుల్లో సినిమా చిన్న పెద్ద హీరోలకు తేడా లేదు, కథ బాగుంటే డిఫరెంట్గా హిట్ అవుతుంది. అలాంటి సినిమాలు చాలామంది డైరెక్టర్ ప్రూవ్ చేశారు, కథను నమ్ముకొని సినిమా చేసిన ఏ డైరెక్టర్ అయినా తప్పకుండా విజయం సాధిస్తాడు. ఈ సినిమా కూడా అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తప్పకుండా మంచి కథను తీసుకొని మంచి ఆర్టిస్టులతో, ఇందులో కూడా చాలామంది కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు, రాంబాబా ఉన్నాడా ఇక్కడ, చిట్టుబాబు, చిట్టుబాబు నువ్వు కూడా రా పైకి, నువ్వు కింద ఉన్నాయని మంచి ఆర్టిస్ట్ నువ్వు ఆయనకు రండి పైకి రండి, కమ్ పైకి రా ఆర్టిస్ట్ నువ్వు చేరండి బైస పైనకు. ఇలాంటి ఆర్టిస్టులతో తీసిన సినిమా తప్పకుండా, ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో మంచి కామెడీ, మంచి లవ్, యాక్షన్ అన్నీ ఉన్న సమపాలలో ఉన్న సినిమాను తప్పకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ సినిమా కూడా బాగా ఆడాలని, బాగా ఆడుతుందని నా నమ్మకం, ఎందుకంటే ఒక మంచి మనసున్న మా వేణు వచ్చే ఆయన చేతుల మీదుగా మా చేతుల మీదుగా జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎప్పుడు కానీ ఎల్లవేళలా, మా కిషోర్ హీరోగా ఉన్నాడు, భవ్య హీరోయిన్గా ఉంది కాబట్టి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేను చెప్తున్నా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చెప్పండి, థియేటర్స్ కావాలన్నా, పబ్లిసిటీ కోసం కావాలన్నా, మా ఛానల్ కూడా ఉంది, 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛాంబర్ ఛానల్ ఉంది, మీకు ఫ్రీ పబ్లిసిటీ, ఇంకెవరితో కావాలన్నా నేను చెప్పిస్తా, నన్ను అప్రోచ్ కండి దయచేసి. తప్పకుండా మా కిషోర్ కోసం అయితే నేను బాగా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ఆయన హీరోగా, నేను కూడా చాలా సినిమాలకు ఆయన సపోర్ట్ చేసి చేశాను, ఇన్ ఫ్యూచర్లో కూడా చేస్తా, ఈ సినిమా కోసం కూడా నేను తప్పకుండా బాగా పనిచేస్తా. అంటే ఒక సినిమా ఆడి మీకు డబ్బులు వస్తే ఇంకా 10 సినిమాలు తీస్తారు, ఇలాంటి చాలామంది ఆర్టిస్టులను మీరు బయటకు తీయగలుగుతారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు. కాబట్టి ఈ సినిమా కోసం నేను నా సాయశక్తిలో మీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా తప్పకుండా సపోర్ట్ చేస్తా. థియేటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పెద్ద పెద్ద థియేటర్ల
సినిమాలకు థియేటర్లు ఇస్తలేరు కాబట్టి ఈ సినిమా కోసం నేను తప్పకుండా కష్టపడి కొట్లాడిపిస్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. థియేటర్స్ ఇంపార్టెంట్, నేను బాగా సపోర్ట్ చేస్తా. మంచి థియేటర్ దొరికితే తప్పకుండా సినిమాకు. అంటే థియేటర్లు ఎలా ఉంటాయంటే, మామూలుగా ఇవాళ సికింద్రాబాద్లో ఒక అంజలి థియేటర్ ఉంది, ఆ ఎంత మంచి సినిమా వేసినా ఎవరు చూడరు. అదే మంజు థియేటర్లు వేస్తే ఏ సినిమా వేసినా చూస్తారు. అట్లా థియేటర్స్ని బట్టి సినిమాలు ఉంటాయి. కాబట్టి మనము మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు అవకాశం కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను. నేను కూడా దాదాపు 200 థియేటర్ లీజ్ చేసి అనుభవం ఉన్న వ్యక్తిని కాబట్టి మా కిషోర్ కోసం తప్పకుండా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఈ టీజర్ లాంచ్కు నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ చెప్తూ, మా కిషోర్ గారికి కూడా మరీ మరీ థ్యాంక్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే. థ్యాంక్ యూ పతాని రామకృష్ణ గౌడ్ గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ అలాగే మా సినిమాకి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారన్నారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి మా టీమ్ తరఫు నుంచి. అండ్ అలాగే సవనీల్ సతీష్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అండి. అందరికి అడ్వాన్స్ దసరా విజయదశమి శుభాకాంక్షలు. రామ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడండి. ఫోన్ చేసి భయ్యా మీరే చీఫ్ గెస్ట్ తప్పకుండా రావాలన్నాడు. నన్ను వదలడు. నన్ను గత 3-4 ఇయర్స్ నుంచి నా వెనక పడతా ఉంటాడు. ఆ కథ ఉందని ఈ కథ ఉందని నేనేదో బిజీలు, ఏదో ప్రాజెక్ట్ బిజీలు ఉన్నప్పుడల్లా ఏదో ఒక లైన్ చెప్తూ ఉంటాడు. ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. మళ్ళీ ఈ కథతో ఈ హీరో గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ హీరోకి హీరోయిన్కి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రామ్ కుమార్ గారు కష్టపడే తత్వం ఉంది, కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మంచి సక్సెస్ఫుల్ సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా అయితే కొంచెం కష్టపడి డిఫరెంట్గానే ప్లాన్ చేశారు. సినిమా ఎంత బాగా చేసినండి, సినిమా కథ ఉండాలి ఫస్ట్. కథ ఉండాలి, దానికి ప్రాపర్ రిలీజ్ ఉండాలి. ప్రాతని సార్ చెప్పినట్టుగా థియేటర్స్ ఉండాలి. ప్రాపర్ సినిమా ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ పబ్లిసిటీతో వెళ్ళాలండి. ఫస్ట్ కథ ఉండాలి. ఆ కథకి తగ్గ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కుదిరితేనే మంచి సినిమా అండి. సినిమా కథ బాగుంటే ఎవరైనా చూస్తారండి. ఆర్టిస్టులు అనేది లేదు, ఈరోజు ట్రెండ్ మారిపోయింది కాబట్టి. ఈ సినిమా ఎంటైర్ టీం అందరికి మంచి పేరు వచ్చి, ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చి, అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా మా ప్రియమిత్రుడు వేణు ఉడుగుల అన్నయ్య కూడా వచ్చాడు ఫంక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీం. రామ్ కుమార్ గారు, ఇక మీరు ఫర్దర్గా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ఎక్స్పెరిమెంట్లను వదిలేసి నెక్స్ట్ జోనర్కి రావాలని కోరుకుంటున్నాం. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన యాంకర్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ వర్డ్స్. అండ్ నెక్స్ట్ మన కో ప్రొడ్యూసర్ డాక్టర్ మహేంద్ర బాబు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ రామ్ కుమారు, నాకు ముఖ్యంగా రామ్ కుమార్ చాలా సంవత్సరాలుగా తెలుసు. ఒకటి ఏంటంటే 12 సినిమాలు, ఇప్పుడు ఇదో 12 సినిమా అనుకుంటా కదా, 12 సినిమాలు సక్సెస్ఫుల్గా చేశాడు అంటేనే అదొక క్రెడిబిలిటీ. అదొకటి చాలామంది ఎంతో డైరెక్టర్స్ అందరూ మధ్యలోనే ఆపేసిన సినిమాలు ఎన్నో ఉంటాయి. అలా కాకుండా రామ్ కుమార్ ఒక 12 కంప్లీట్ చేయగలుగుతున్నాడంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ అని అనుకోవాలి. దాంతోపాటు కష్టపడే లక్షణం ఉంది. అండ్ ఇకపోతే ఈ టీజర్ చూసిన తర్వాత కూడా చాలా షార్ట్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. అండ్ ఆ సస్పెన్స్ అయితే ఎలాగో ఉంది. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు థియేటర్లలో పబ్లిక్ని మనం కూర్చోబెట్టగలిగామంటేనే సక్సెస్ అది. సో ఆ మాత్రం అది ఆ స్టఫ్ అనేది మనకు కనపడుతుంది టీజర్లో. అలాగే హీరోయిన్ భవ్యకు అండ్ తేజకు వీళ్ళు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, అండ్ వెంకటేశ్వరరావు గారికి మాకు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా మీకు డబ్బులు ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ స్టోరీ మన అశోక్ వడ్లముడి, ఇలా రండి, అలా బాగుంది టీజర్ చాలా బాగుందని చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి చాలు. బాగుందండి, ఈ కథ చెప్పడం బాగుంది, రామ్ కుమార్ గారు తీయటం బాగుంది, ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టడం బాగుంది, అంత బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి, ప్లీజ్ వాచ్. సార్ నేను ఊరికే మాట వరుసుకున్నాను సార్, సారీ సార్, మీరు ఇంకో 2 మాటలు ఎక్కువ మాట్లాడండి వద్దా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సంపత్ గారు, ఇలా రండి, బాగుంది సినిమా చాలా బాగుందని చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు సంపత్. మీరందరూ ఇష్టపడే మిమిక్రీ శివారెడ్డి గారు తమ్ముణ్ణి. కిషోర్ తేజ కమ్ డార్లింగ్ కమ్. యాక్చువల్లీ మేము కిషన్ అంటూ ఉంటాం ప్రేమగా.
కిషోర్ తేజతో నేను చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను. మనల్ని చూసినప్పుడల్లా నాకు హీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. మనోడి హార్డ్ వర్క్ అదంతా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనోడికి ఇంకా ఎందుకు సరైన బ్రేక్ రాలేదని. బట్ వస్తుంది బంగారం. కృష్ణానగర్ ఇంద్రానగర్లో మనకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వరుసలో మనం ముందున్నాం, ఖచ్చితంగా వస్తుంది. నీకు వస్తుంది కాదు, నాకు ఎవరికి వచ్చినా మనకు రావాలి. ఓకే, సో మనోడు ఎంత డెడికేటెడ్గా ఉంటాడంటే ఏ క్యారెక్టర్ గురించి చెప్పినా కూడా చేసేద్దాం బావ అంటాడు. అది ఏజ్ గ్రూపు, ఏ కేటగిరీ, ఏ ఆలోచించాడు, చేసేద్దాం బాగుంటాడు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ నాకు కిషోర్లో బాగా నచ్చింది. లైక్ ఒక 7 అడుగులు ఆజాన్ బాబు క్యారెక్టర్ చెప్పినా కూడా చేసేద్దాం బాగుంటాడు. అరే నాకు ఎట్లా చేస్తున్నా అంటే హీల్స్ వేసుకొని చేసేద్దాం బాగుంటాడు. సో యా, ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా, బ్రేక్ వస్తుంది. రవితేజ్ అంతటు మహాను మహానటుడికే 42 సంవత్సరాలు పట్టింది మనం ఎంత. సో కీప్ హార్డ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్ అండ్ ఈ బాగుంది సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వేణుగోపాల్ గారు అండ్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్న, అలాగే సతీష్ గారు, ఇంకా ప్రముఖులందరూ క్షమించాలి పేరు మర్చిపోతే గనక, అలాగే పాత్రికేయ మిత్రులు అండ్ బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ బాగుంది సినిమా నిజంగా బాగుండి మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినంత అందంగా చెప్పారు మీరు కిషోర్ గారి గురించి. పోర్లేండి, ఇది మైక్లో చెప్పలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ రాజనేని వెంకటేశ్వరరావు గారిని మాట్లాడుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. బాగుంది సినిమా టీజర్కు విచ్చేసిన పెద్దలందరికీ, రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే అందరి పేర్లు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సినిమా అనేది నాకు ఫస్ట్ టైం, దీని గురించి ఏమీ తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. టోటల్ రామ్ కుమార్ నాకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రుడు, బ్రదర్. ఒక సినిమా చేద్దామంటే ఆ సినిమా గురించి నాకు తెలియదు ఎట్లా చేయాలంటే మొత్తం నేను చూసుకుంటా నువ్వు ఉండు అట్లా అన్నాడు. అంటే మంచిది, సరే నువ్వు ఒక మాట అడిగినావు కదా సర్ చేద్దాం పా, ఏం కదలేండి అని చెప్పి చేయటం జరిగింది. ఈ అట్లా నాకు సినిమా రంగంలోకి వచ్చినాను, అందుకని నాకు దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు, పెద్ద ఏమీ లేదు. సో దీంతో కొంత నాలెడ్జ్ వచ్చింది, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది కొంత వచ్చింది. సరే చూద్దాం, ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ప్రొడ్యూసర్లు కూడా మంచిగా ఉంటారు, ఇంకో సినిమా తీస్తారు. ఇప్పుడు మన సార్ కూడా చెప్పారు, అలాగే అందరూ వచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ రాజనేని వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా మాట్లాడారంటే డబ్బులు వచ్చాక పైసలు వచ్చాక మాట్లాడదాం మళ్ళీ సక్సెస్ మీట్లో అన్నంత సింపుల్గా మాట్లాడారు. బట్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీకు 100 రెట్లు డబ్బుల్ని వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా భయం భయంగా ఉంటే మైక్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుందండి. హలో, నా పేరు వంశీకృష్ణ అండి. నేను మా ఫాదర్ అన్నమాట డైరెక్టర్. డాడీని ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. ఇంకా అసలు చెప్పాలంటే ఆర్టిస్ట్ ఎవరికి కూడా ఈ స్టోరీ ఏంటి అనేది తెలీదు. నాకు కూడా ఏం చెప్పలేదు. టీజర్ ఇప్పుడే చూస్తున్నాను, చాలా బాగుంది. ఈ క్యాస్ట్ అండ్ క్రూకి మొత్తం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి అప్రిషియేట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తర్వాత మీరు యాక్టర్గా ఫుల్గా సెటిల్ అయిపోయారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ మన క్యాప్టెన్కి మైక్ ఇద్దాం. సో మన డైరెక్టర్ రామ్ కుమార్ గారు, మీ మాటల్లో ప్లీజ్. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే పిలవగానే వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. సెవెన్ హిల్స్ అధినేత మన సతీష్ భయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు. అడగగానే ఎంత వర్క్ ఉన్నా ఏదున్నా ఇమ్మీడియట్లీ రామ్ కుమార్ వస్తున్నా అంటాడు. అందరికంటే ముందుగా టైంకి వచ్చేస్తాడు మాకంటే ముందుగా.
చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే శ్రీ సాయి ప్రొడక్షన్స్ బాగుంది. ఈ కథ ప్రొడ్యూసర్ గారికి చెప్పలేదు, జస్ట్ ఒక సినిమా చేయని చెప్పాను, ఓకే అన్నాడు. చాలా థ్యాంక్స్ వెంకటేశ్వర గారు. కథ విషయానికి వస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది సస్పెన్స్లో జరుగుతుంటుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ సమానమే, అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి. అవసరమైన ఆకలి అయినా ఇద్దరికీ ఒకటే. ఆ కథని ఒక డిఫరెంట్గా సస్పెన్స్లో చేశానండి. ఇందులో ఒక 3 సాంగ్స్ 3 ఫైట్స్ ఉన్నాయి, చాలా బాగొచ్చాయి. ఇక మా హీరో కిషోర్ తేజ్ ఆఫీస్కి వచ్చాడు, కథ విన్నాడు, ఓకే సార్ చేద్దామని చెప్పాడు. ఇంకేం అడగలేదు, చాలా బాగా చేశాడు అండి. అతను నిజంగా చాలా కష్టపడ్డాడు, వాస్తవం చెప్పాలంటే. ఫైట్లో కానీ చాలా కింద పడి దెబ్బలు కూడా తగిలాయి తనకి, మోకాలు కూడా కొంచెం దెబ్బ తగిలింది ఫైటింగ్లో. కింద పడ్డా నాకు భయం వేసింది పాపం. దాని తర్వాత వచ్చేసి భవ్యశ్రీ. ఇంకా భవ్యశ్రీ అంటే ఇప్పుడు నాతో సెకండ్ మూవీ. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, టైం కూడా చాలా మెయింటైన్ చేస్తుంది. ఈ అమ్మాయి కూడా కష్టపడే మనస్తత్వం అమ్మాయిది. అమ్మాయి కూడా మంచి సినిమా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మా కిషోర్ బాయ్ కూడా, అలాగే ఆ టీం మా చిట్టిబాబు కూడా మంచి ఫ్రెండు, పెన్నట్టు ఉంటాడు ఎప్పుడు, ఏదే అవసరం వచ్చినా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాడు. అలాగే విజయ్ భాస్కర్, అలాగే మా రైటరు అశోక్ చాలా కోఆపరేట్ చేశారండి. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసిన సినిమా. అంటే నేను ఎప్పుడు ఎక్కువ కొన్ని కొత్త రకం కాన్సెప్ట్లే ఎన్నుకుంటాను. ఏంటంటే ఈ చిన్న సినిమాలకి ఏంటంటే పబ్లిసిటీ లేక కొంచెం ఇదైపోతుంది. డెఫినెట్గా పబ్లిసిటీ ఉండి కొంచెం మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం సహకరించి కొంచెం పబ్లిసిటీ చేస్తే చిన్న సినిమాలు అనేవి కొంచెం ఆడతాయి. ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్టులు కానీ మంచి పేరు వస్తుంది. కొంచెం మీడియా కూడా కొంచెం కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే దివ్య డైమండ్ అధినేత మహేంద్రబాబు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా బాగుంటుంది, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంటుందని అందరూ ప్రజలు కూడా ఆశ్వరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఈ సినిమా మీకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ భాస్కర్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్ సార్. ముందుగా వేదిక ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకి, ఇంకా మిగతా మిత్రులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అలాగే అడ్వాన్స్ హ్యాపీ దసరా. మా కొంచెం టైం తీసుకొని మా యూనిట్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినటువంటి వేణు సార్కి అండ్ రామకృష్ణ సార్కి, అలాగే సతీష్ సార్కి, మిగతా పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అలాగే ఎప్పటి నుంచో తనంత వర్క్ చేయాలనుకున్నాను, కుదరలేదు. సో ఈ సినిమాలో సార్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు. సో సార్ ప్లానింగ్ విజువల్స్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంచెం ఇటు రా అన్నాడు, తర్వాత అటు వెళ్ళమన్నాడు, ఇటు రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఏం సార్ అయిపోయిందా అంటే ఈ రోజుకి అయిపోయింది వెళ్ళిపో అన్నాడు. డబ్బింగ్ చూసినప్పుడు చాలా హ్యాపీ వేసింది. అంటే ఎంత ప్లానింగ్, ఎంత పర్ఫెక్ట్ తనకు విజువల్ ఉంటే కానీ ఆ టైమింగ్స్కి ఆర్టిస్ట్ని ఎలా వాడుకోవాలన్నా చాలా బాగా తెలుసు. సో ముందు ముందు మరిన్ని చిత్రాలు చాలా చక్కగా చేస్తారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గట్టి ఫొటోస్ తిరుగుతా, గట్టిగా కొడతారు. ఆల్రెడీ సినిమా కూడా మంచి విజయం సాధించాలి ప్రొడ్యూసర్ గారికి. మరో త్వరలోనే మరిన్ని సినిమాలు చేయాలి. అలాగే మా కో ఆర్టిస్టులు భవ్య మేడంతో ఇంతకుముందు చేశాను, మా మిత్రుడు కిషోర్ గారు చాలా ఇప్పుడు చూస్తే నిజంగా అన్న చెప్పినట్టు చాలా వండర్ఫుల్గా చేశారు. అలాగే మల్లిక్ గారు, మా చిత్తేనా అన్న నమస్తే. అలాగే ముందున్న ఆనంద్ భారతి, మిగతా మిత్రులందరూ కూడా మరొకసారి పండగ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మన చిట్టిబాబు గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. ముందుగా యాంకర్ గారు బాగున్నారండి, అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మా సార్ గౌరవనీయులు ప్రతాని రామకృష్ణ గారు సారికి, మరియు అన్నయ్య నమస్తే అన్న వేణు సార్ గారికి, మరియు సతీష్ సార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా రామ్ కుమార్ సార్ గురించి చెప్పాలి. సార్ సినిమాలు దాదాపు ఇప్పటిదాకా 5 మూవీ చేశాను. ఈ సినిమా ఎలా ఉంటుందంటే రామ్ కుమార్ సార్ స్క్రిప్ట్ రాయంగానే చిట్టిబాబు అని చెప్పి ఒక క్యారెక్టర్ రాసేస్తాడు. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మనకు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నేను చూసినాను ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలన్న, బాగుంది అనే సినిమా నిజంగా బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలంతే. థ్యాంక్ యూ. ఇక మన హీరో గారు అన్న చాలా గ్లామర్గా ఉన్నావు, సూపర్, ఆల్ ది బెస్ట్. ఇక భవ్య గురించి ఏం చెప్పాల్సి, భవ్య గురించి మనం కాంబినేషన్లో చాలా సినిమాలు చేసాం, సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిట్టి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మల్లిక్ గారు, మల్లిక్ గారు మీ మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మల్లిక్, మల్లిక్ బాబు. సో నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి సినిమా రంగంలోకి వచ్చాను. సో ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నా జాబ్ పోయిన తర్వాత సినిమాలో ట్రయల్స్ చేస్తున్నప్పుడు జిఎల్బి గారని ఒక డైరెక్టర్ గారు, రామ్ కుమార్ గారు పేరు చెప్పారు. ఆయన నా ఫ్రెండే, నీకు ఒక క్యారెక్టర్ ఇస్తారు వెళ్ళని. జస్ట్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు సార్ కాల్ చేశారు, ఒక లైన్ చెప్తున్నాను అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ నాకు. హీరో హీరోయిన్కి కూడా అంత యాంగ్జైటీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సార్కి షూటింగ్ అయిపోయినప్పటి నుంచి సార్ ట్రైలర్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు అని రోజు కాల్ చేసి అడిగేవాడిని. సో ద ఫైనల్ డే హ్యాస్ అరైవ్డ్ నౌ. టీజర్ చూశాను, చాలా చాలా బాగుంది. సో మీ అందరి ఆశీర్వాదంతో ఇది ఒక పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సార్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. ఆల్ ది బెస్ట్ టు క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. యాజ్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్లోనే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన హీరోయిన్ భవ్యశ్రీ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన నా నమస్కారం. అండ్ ఫస్ట్లీ చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆల్రెడీ నేను డైరెక్టర్తో ఒక మూవీ చేశాను, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. సో సార్ స్టోరీ చెప్పినప్పుడు కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి స్టోరీ చూసుంటూ పోవచ్చేమో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సో నా డైరెక్టర్కి ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. కిషోర్ నా కో యాక్టర్. సో కిషోర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సో తను ఇంకా చాలా బోల్డ్ అండ్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దసరా. సో మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ భవ్యశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ నా తరఫు నుంచి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఇక ఫైనల్లీ ఈ స్టేజ్ మీద మొత్తం ఉన్న వాళ్ళు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. యా సౌమ్య గారు, అండలే క్రిష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. రండి. అంకేశ్వర్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, పిలవగానే వచ్చిన వేణు ఉడుగుల అన్నయ్యకి అండ్ రామకృష్ణ అన్నకి, సతీష్ గారికి, పేరు పేరున మహేంద్ర బాబు గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలి. సినిమా చూసారు కదా ట్రైలర్, మీరు ఎలా ఉందో టీజర్. అంటే నాకు ఏం మాట్లాడ అర్థం కావట్లేదు, బట్ టీజర్ చూసినాక చాలా హోప్ వచ్చింది. సినిమా బాగా చేశారు. ఫస్ట్ టైము రామ్ కుమార్ డైరెక్టర్ గారు అన్న పిలిచి ఇట్లా రండి ఒకసారి మాట్లాడాలంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళగానే ఇలా ఇలా స్టోరీ చెప్పగానే అన్న చేద్దామన్న బాగుంది స్టోరీ అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అలాగే అనుకున్నట్టుగా అన్న పట్టిన పట్టు విడనట్టుగా చాలా బాగా తీశాడు. ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్తో అడిగి మరీ పెట్టించుకొని చాలా బాగా చేశాడు. ఇది చేద్దామా అంటే ఇది చేద్దామన్నా అన్నట్టుగా ఏది అడిగినా కానీ వద్దనకుండా చాలా కోఆపరేట్గా చాలా బాగా చేశాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. బట్ దానికి సపోర్ట్గా ప్రొడ్యూసర్ గారు చాలా, ప్రొడ్యూసర్ ఎంత అంటే ఎంత ఏది అడిగినా కానీ లేదు అనకుండా చేశాడు తను.
ఎందుకంటే అది కూడా మనకు కావాలి, ఇంపార్టెంట్. అది డైరెక్టర్ గారు ఏది కావాలన్నా కానీ తను లొకేషన్ రాకుండా కూడా సినిమా గురించి తెలియకుండా కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టి చేయడం అంటే అది గ్రేట్ చాలా. డైరెక్టర్ గారు ఏ చెప్పినా కానీ ఓకే రామ్ కుమార్ చేద్దాం చేద్దాం అని ముందుకొచ్చారు. అలా సపోర్టివ్గా దొరకడం చాలా కష్టం అండి ఈ రోజుల్లో. చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేసి ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేసి చేశారు ప్రతి దానికి. ఇంకా చెప్పాలంటే రామకృష్ణ అన్నకి రామ్ కుమార్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను నమ్మి ఈ సినిమా చేయడం, నాకు ఈ సినిమాలో హీరోగా క్యారెక్టర్ ఇవ్వడం, నాతో ఇంత బాగా చేయించడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేయించారు అన్న, థ్యాంక్ యూ రామ్ కుమార్ అన్న. ఇంకపోతే అసలు అనుకోలేదు మేము కలిసేంతవరకు సేమ్ క్యాస్ట్ సేమ్ రిలేషన్ అని. తర్వాత తెలిసింది అన్న మేము రిలేషన్ అవుతాం అనుకోని, దూరం రిలేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంకా అంటే చెప్పాలంటే డ్యాన్స్ కూడా అంతగానం రాదు, బట్ అనుకోకుండా ఈ సినిమాలో సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా చేశాను. కొరియోగ్రాఫరు మన చంద్రకిరణ్ గారు రాలేదు ఈరోజు, అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా చేయించారు డ్యాన్స్ కూడా నాతో. థ్యాంక్ యూ చంద్రకిరణ్ గారు, మీరు రాలేదు ఈరోజు. ఇంకపోతే ఇప్పుడే వచ్చిన సౌమ్యకి, మా బావ శివారెడ్డి తమ్ముడు ఇందాక నన్ను పట్టుకొని మాట్లాడాడు కదా, ఆ తెర వెనకాల అదే మేము అంటే క్లోజ్గానే ఉంటాం. ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ, పెద్దలకి, నాతో పాటు చేసిన ఆర్టిస్టులు, మా భవ్యశ్రీ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా కానీ అంటే కోఆపరేషన్ కానీ డైలాగులు కానీ చాలా బాగా అనుకొని చేశాము, చాలా కోఆపరేట్ చేసింది. ఇంకపోతే అందరికీ నమస్కారం, ఇంకేమారా అర్థం కాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ తేజ గారు, మీరు హీరోగా ఇంకా చాలా సినిమాలు చేయాలని, అవన్నీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రావణ లంక సినిమాతో హీరోగా వచ్చారు, సో క్రిష్ గారు ప్లీజ్ మాట్లాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది ట్రైలర్, నేను పూర్తిగా చూడలేదు, తర్వాత వచ్చాను, డెఫినెట్గా మళ్ళీ చూస్తాను. మావుడు మంచి హార్డ్ వర్క్ చేస్తాడు, భవేశ్రీ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ నాకు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వన్ సెకండ్, అందరికీ సంక్రాంతి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హీరో క్రిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌమ్య గారు ప్లీజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో కిషోర్ గురించి చెప్పాలంటే ఏం లేదు, బాగుంది అంటే బాగుంది, ట్రైలర్కి తగ్గట్టు మూవీ, మూవీకి తగ్గట్టు ట్రైలర్. సో టైటిల్ అమేజింగ్. సో అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు, అమ్మాయిని చూసి బాగుంది అంటారు, ఇప్పుడు మేము కిషోర్ని చూసి బాగుంది బాగుంది అనాలన్నమాట. ఇట్స్ గుడ్. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కిషోర్ తేజ అండ్ భవ్యశ్రీ వీళ్ళిద్దరు కలిసి చేయడం అనేది అమేజింగ్. సో ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్.